Hi dear students, welcome back to my YouTube channel Murali Konda. 7వ తరగతి విద్యార్థిని విద్యార్థులారా మీకు 7వ తరగతి తెలుగు పాఠ్యాంశంలోని సెమిస్టర్ 2 రెండవ సెమిస్టర్ లో ఏమేం పాఠాలు ఉంటాయి అనేది మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఒక అవగాహన కోసం మీరంతా తెలుసుకొని ఉండాలి. మొదటగా సెమిస్టర్ 2 లో మొదటి పాఠం కప్ప తల్లి పెళ్లి. ఇది గేయం, ఇది ఆచారం సాంప్రదాయం. ఇతివృత్తం కవి రచయిత పేరు చావలి బంగారమ్మ. నవంబర్లో చెప్పుకోవాలి. యద అనే పాఠం, ఇది కథానిక ప్రక్రియ వచ్చి, అదేవిధంగా ఇతివృత్తం వచ్చి ఆశావహ దృక్పథం. ఇక ఈ రచయిత భోనం నాగభూషణం సదానంద గారు. ఇది డిసెంబర్లో చెప్పుకోవాలి. ఇక మూడవ పాఠ్యాంశం విస్మృత వేణు గీతి ఆధునిక పద్యం. ఇది కళారాధన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఈ పాఠాన్ని రాశారు. జనవరి మాసంలో చెప్పుకోవాలి. ఇక నాలుగవ పాఠం ప్రియమిత్రునికి. ఇది ప్రక్రియ వచ్చి లేఖ, మానవీయ విలువల గురించి ఇతివృత్తం. ఇది రాసింది సూర్యదేవరా సంజీవదేవ్ గారు. తర్వాత ఇది ఫిబ్రవరిలో బోధించుకోవాలి. ఐదవ పాఠ్యాంశం బాలచంద్రుని ప్రతిజ్ఞ. ఇది ప్రక్రియ ద్విపద. ఇతివృత్తం శౌర్య పరాక్రమాల గురించి. ఇది రాసింది శ్రీనాథుడు, మార్చిలో చెప్పుకోవాలి. ఇక చివరిగా ఆరో పాఠం స్ఫూర్తి ప్రదాతలు ఉపవాచకం ఉంటుంది. ఇది వ్యాసం. స్ఫూర్తి సామాజిక సేవ అనేవి ఇతివృత్తం. రచయితల బృందంచే రాయబడింది. ఇందులో ఒకటి అపర అన్నపూర్ణ డొక్క సీతమ్మ గారి గురించి నవంబర్లో చెప్పుకోవాలి. ఆంధ్ర తిలక్ గాడిచెర్ల గారి గురించి డిసెంబర్లో, కలియుగ భీముడు కోడి రామమూర్తి గారి గురించి జనవరిలో, బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమర్ అలీషా గురించి ఫిబ్రవరిలో, అభినవ గాన గంధర్వుడు బాలు గారి గురించి మార్చి, భారత స్కౌట్స్ గైడ్స్ గురించి మార్చిలో చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది 7వ తరగతి సెమిస్టర్ 2లో ఉండేటువంటి పాఠ్యాంశాలు. చూడండి, మొదటి పాఠం సెమిస్టర్ 2లో కప్ప తల్లి పెళ్ళి. వినడం, ఆలోచించి మాట్లాడడం. ముందు చూడండి, కప్ప బొమ్మ చక్కగా ఉంది కదా. ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? చిత్రంలో చూడండి ఎవరెవరు ఉన్నారు. ముందు చిత్రం చూడండి, ప్రశ్నిస్తున్నారు ఎవరెవరు ఉన్నారు. ఇద్దరు రైతులు ఉన్నారు. ఆ రైతులు దేనికోసం ఎదురు చూస్తున్నారు? వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలు కురవకపోతే ఏమవుతాయి? పంటలు పండవు, కరువు కాటకాలు వచ్చి జనాలకి తిండికి ఇబ్బంది అవుతుంది. ఇక ఈ పాఠ్యాంశం కప్ప తల్లి పెళ్ళి అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటో చూసుకుందాం. ఈ ఉద్దేశం ప్రాచీన కాలం నుండి భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు నిలయం. వాటిలో భాగంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కప్పలకు పెళ్ళిళ్ళు చేసేవారు. అలా చేయడం వలన వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండేవారని చెప్పడమే ఈ యొక్క కప్ప తల్లి పెళ్ళి యొక్క పాఠం ఉద్దేశం. చావలి బంగారమ్మ గారు ఇక్కడ ఈ పాఠ్యాంశం రాశారు. ఈమె 1897 నుండి 1970 సంవత్సరం వరకు ఉన్నారు. చావలి బంగారమ్మ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామంలో జన్మించారు. 1930లో ముద్దు కృష్ణ వైతాళికలు ద్వారా వీరి కవితలు వెలుగులోకి వచ్చాయి. బంగారమ్మ కవితలు తెలుగు కవిత్వంలో కొత్త వరవడిని, సరికొత్త భావ వ్యక్తీకరణను తీసుకువచ్చాయి. వీటిని 1958లో 42 కవితలతో కాంచన విపంచి పేరుతో సంకలనం చేశారు. ఇక కప్ప తల్లి పెళ్ళి చూద్దామా. ఈ గేయం చూడండి ఏ విధంగా అందరూ కప్ప తల్లి పెళ్ళికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గేయం కప్ప తల్లి పెళ్ళి నేడు చూడారే, కావిల్ల నీళ్ళలొంపినాడు
వరుణ దేవుడు వంపినాడు ఓ చెలి, ఓడలన్నీ నింపినాడు ఓ చెలి. గగన తలము నుంచి నేడు వీవెనలు చెట్ల చే వేయించినాడు. స్వర్గాదినాథుడు నేడు రథమెక్కి పయనమైపోవుచున్నాడు. భత్యాలు లేకనే వాడు పెళ్ళికి భుజాలు వేయించిన పెళ్ళికి బాజాలు వేయించినాడు. బండరాళ్ళపైన వాడు చక్రములు బడబడా దుర్లించినాడు. బాణసంచ వెలితిలేదే పెళ్ళికి బహుబాగుగా చేసినారే. కళ్ళు చెదిరే మెరుపులమ్మ చూడగా ఒళ్ళు పరవశమవును సుమ్మ. కప్పమ్మ పెళ్ళి కోయంచు మేళములు గొప్పగా తెప్పించినారే. చెప్ప శక్యము కాదు వేరే బొదురు కప్పల మేళములు రారే. కప్పమ్మ గడప తొక్కినది శుభమన్న సూచనలు మారు చెప్పినది. కప్పలిగిరే వానలమ్మ పొలములో కనకాలే పండుతాయమ్మ. కనకాలంటే బంగారాలు పండుతాయి అంటున్నారు. సారాంశం చూద్దాం. ఈ సారాంశం, నేడు కప్పలకు పెళ్ళి జరుగుతుంది. పూర్వం కప్పలకు పెళ్ళి చేస్తే వర్షం అనేది పడుతుంది అని పెద్దల మాట. వరుణదేవుడు ఆ యొక్క కడవలతో నీళ్లను వంపినట్లుగా ఉంది. వారు వాడలు వర్షపు నీటితో నిండిపోయాయి. వాళ్ళ వాడలన్నీ కూడా, వాడలు అంటే వాళ్ళ గ్రామాలన్నీ కూడా వర్షపు నీటితో నిండిపోయాయి. సర్వాధిపతి ఇంద్రుడు రథమెక్కి ముందుకు సాగిపోతున్నారు. ఆ రథం యొక్క వేగానికి రథచక్రాల నుండి పుట్టిన గాలి చెట్లను అటు ఇటు కదుపుతోంది. పెళ్ళికి వచ్చిన బంధువులకు విసనకర్రలతో విసురుట పూర్వకాలపు ఆచారం. ఆ పని ఇంద్రుడు చెట్లతో చేస్తున్నట్లుంది. ఇంద్రుని రథచక్రాలు బండరాలపై నుండి వేగంగా ముందుకు వెళ్తున్నాయి. వాటి నుండి పుట్టే శబ్దం పెళ్ళికి మంగళ వాయిద్యాలు, మేఘ గర్జనలు, ఉరుములు వాయించినట్లుగా ఉంది. ఈ మంగళ వాయిద్యాలకు ఇంద్రుడు ఎలాంటి ధనం తీసుకోలేదు. ఇంద్రుని రథచక్రాల వేగానికి ఒత్తిడికి మెరుపులు పుట్టాయి. అవి చూడడానికి పెళ్లి సందర్భంలో కాల్చే బాణసంచాలలాగే ఉన్నాయి. మనసును పరవశింపజేస్తున్నాయి. మేఘాలు వర్షించాయి. అప్పుడు దాకా ఎక్కడో ఉన్న బౌదురు కప్పలు బెకబెక శబ్దాలు చేస్తున్నాయి. ఆ శబ్దాలు కప్పల పెళ్ళికి వాయించే మంగళ వాయిద్యాల ధ్వని వలె ఉన్నాయి. కప్ప తల్లి మా ఇంటి ముంగిట వచ్చింది. ఇంటి చూరు నుండి వాన బొట్లు బొట్లుగా పడుతుంది. కురిసిన వర్షపు నీటిలో కప్పలు ఆనందంగా ఎగురుతూ నాట్యం చేస్తున్నాయి. ఇక పొలంలో బంగారం పండుతుందన్న నమ్మకం కలిగింది. ఇది ఈ యొక్క కప్ప తల్లి పెళ్ళి అనేటువంటి పాఠం యొక్క ఆలోచించడం, మాట్లాడడం, ఉద్దేశం, కవిపరిచయం, గేయం, సారాంశం. ఇక తర్వాత పాటలో ప్రశ్న జవాబులు అనేవి చెప్పుకుందాం. నా వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. ప్రతి పాఠం మీకు నేను నోటిఫికేషన్ ద్వారా అందిస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ. మీ మురళి.